హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పుట్నాల పొడి అండి. మా అత్తమ్మ స్వయంగా హోటల్ స్టైల్ పుట్నాల పొడిని తయారు చేశారు ఇంట్లోనే. వేడి వేడిగా ఇడ్లీలు చేసుకొని పుట్నాల పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇక సైడ్ డిష్గా చట్నీ కూడా, కానీ ఎలాంటి చట్నీ కూడా అవసరం లేకుండా ఈజీగా తినేయచ్చండి. అంత టేస్టీగా ఉంది అన్నమాట. పుట్నాల పొడి మాత్రం అంత బాగా కుదిరింది. ప్రాసెస్ ఈజీ అండి. ఇంట్లోనే మనం ఈ విధంగా తయారు చేసుకొని హోటల్కి వెళ్ళినప్పుడు తినాల్సిన పని లేకుండా ఇంట్లోనే మనం ఈ పొడిని తయారు చేసుకొని ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటే సరిపోతుందండి. పుట్నాల పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి చూడండి, నేను అన్ని లైన్గా పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. పుట్నాలు వచ్చేసి 1 కప్పుడు, 1/2 కప్పుడు ధనియాలు, చిన్న కప్పుడు అనమాట, అవి వచ్చేసి మీడియం కప్పు ఉందనమాట. తర్వాత 15 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత 10 ఎల్లిపాయ రెబ్బలు, మీడియం సైజు ఎల్లిపాయ రెబ్బలు, 1 చిన్న కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు అండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఎండుమిరపకాయలను జస్ట్ 50 సెకండ్స్ వేగించుకోవాలి. మాడకూడదు, గోల్డెన్ బ్రౌన్ కానీ అలాంటివి రాకూడదు అనమాట. 50 సెకండ్స్ సరిపోతుంది. హీట్ అయితే చాలన్నమాట. చూడండి, 50 సెకండ్స్ తర్వాత ఇంతకుముందు చూపించిన 1/2 కప్పుడు ధనియాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసుకొని జస్ట్ 30 సెకండ్స్ వేగించుకోవాలి. ఎక్కువ ఇవేంటంటే మాడకూడదు, జస్ట్ మనకి లైట్గా స్మెల్ వస్తే చాలన్నమాట. మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూనే వేగించుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత ఇంతకుముందు చూపించిన 1 టీ స్పూన్ జీలకర్ర ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని అది కూడా 20 సెకండ్స్ వరకు వేగించుకోవాలి. 20 సెకండ్స్ తర్వాత ఎండు కొబ్బరి ముక్క ముక్కలుగా చేసుకొని వేసుకొని అది కూడా 20 సెకండ్స్ వరకు వేగించుకోవాలి. అందులోనే అంతా కలిపి ఈజీగా 2 మినిట్స్ అయిపోతుందండి. అంతలోపు వీటివి వాసన వస్తూ వేగిపోతాయన్నమాట మాడకుండా. 20 సెకండ్స్ తర్వాత వీటిని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. పూర్తిగా వేసుకొని 70% మాత్రం పొడిలాగా పట్టుకోవాలి. మొత్తం మెత్తగా కాకుండా 70% పట్టుకోవాలండి. చూడండి, 70% పొడిలాగా పట్టుకున్న తర్వాత దొడ్డుప్పు ఉంటే రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే ఈజీగా 1 టీ స్పూన్కి కొంచెం తక్కువే పడుతుందండి, ఎందుకంటే దొడ్డుప్పు ఉంటుంది కాబట్టి. అందరు ఇప్పుడు దొడ్డుప్పు అనేది సిటీలో దొరకడం కష్టం కాబట్టి, అంటే దొరుకుతుంది కానీ చాలామంది ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకోరు కాబట్టి. సన్నుప్పు ఉందనుకోండి 1 టీ స్పూన్ వేసుకోండి, దొడ్డుప్పు ఉందనుకోండి 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని మిక్సీ పట్టుకున్నాక పుట్నాల పప్పు చూపించాను కదండి, చిన్న కప్పడు, ఆ పుట్నాల పప్పు ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి 85% మనం మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే పొడిలాగా అవ్వదు, ఎందుకంటే ఇంకా బ్యాలెన్స్ మనకి ఎల్లిపాయలు ఉన్నాయి కాబట్టి 80% పట్టుకోవాలి మిక్సీ. ఇలా పట్టుకున్న దాంట్లోకి ఎల్లిపాయ రెబ్బలు, ఇంతకుముందు ఎల్లిపాయలు తీసి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసుకొని 100కి 100% పొడిలాగా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వదండి, 10% మనకు కొంచెం పలుకుల్లాగా తగులుతూ ఉంటుంది పుట్నాల పప్పు, కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలు వేడి వేడిగా చేసుకొని వాటిపైన వేసుకొని నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సేమ్ హోటల్లో ఇచ్చే పొడిలాగే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.